ఇస్లాం ప్రజెంటేషన్ కమిటీ అందిస్తోంది కార్యక్రమం రమదాను కానుక. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, రమదాను మాసం, ఇందులోనే ఖురాను అవతరింపజేయబడింది. అది మానవాళికి ఆశాంతం, మార్గదర్శకం. అతి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. అవి రుజుమార్గాన్ని చూపిస్తాయి, సత్య అసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి ముందుంచుతాయి. కనుక ఇకపై ఈ నెలను గన్న వ్యక్తి తప్పనిసరిగా ఈ నెల శాంతం, ఉపవాసాలు పాటించాలి. ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీమణులందరికీ రమదాను కానుక అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం పలుకుతున్నాం. సంకలనకర్త మరియు ప్రసంగికులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమాం. సోదర సోదరీమణులారా, ఈనాటి పాఠంలో మనం రమజాన్ మాసంలో రాత్రివేళ నమాజుల్లో గడిపే కాలం గురించి, సమయం గురించి తెలుసుకుందాం. అల్లాహు తాలా ఖురాన్లో ఏమంటున్నాడంటే, యా అయ్యుహల్ ముజమ్మిల్ హుమిల్ లైల ఇల్లా ఖలీలా నిస్ఫహు అవిన్ హుసు మిన్హు ఖలీలా ఔజిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తీలా. ఓ వస్త్రమును కప్పుకున్నవాడా, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కొద్దిసేపు మినహా రాత్రంతా నమాజులో నిలబడు, సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో, లేదా దానిని మరికొద్దిగా పెంచుకో, ఖురాన్ను మాత్రం నువ్వు బాగా ఆగి ఆగి నింపాదిగా స్పష్టంగా పఠిస్తూ ఉండాలి సుమా. సర్వశక్తివంతుడైన అల్లాహ్ తన ప్రవక్తకు ఆదేశించినది ఇదే. మరి ఆదరణీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తన ప్రభు ఆజ్ఞానుసారం అదేవిధంగా నడుచుకున్నారు. రాత్రివేళల్లో ఆయన గంటల తరబడి దైవ సన్నిధిలో నమాజు చేస్తూ నిల్చునేవారు. అత్యంత అణకువతో, వినమ్రతతో, కడుదీనంగా అల్లాహ్ను ప్రార్థించేవారు. దివ్య ఖురాన్లోనే మరో చోట అల్లా తన ప్రియ ప్రవక్తను ఉద్దేశించి ఇలా ఆదేశించాడు, వమినల్లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతన్ లఖ్ అసా అయ్యబ అసక రబ్బుక మఖామం మహమూద. రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్లో ఖురాన్ పఠనం చెయ్యి, ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మహామే మహమూద్కు, అంటే ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు. అంతేకాదు, మీరు ఈ లోకంలో రాత్రివేళ అల్లాహ్ ఆరాధనలో గడిపితే అది మీకు ఎంతో ఆదరణీయంగా మారుతుంది. తీర్పు దినాన కూడా మీరు చాలా గౌరవించబడతారు. అసలు రమజాన్ అంటేనే పగటిపూట ఉపవాసం పాటించి రాత్రిళ్ళు అల్లాహ్ ఆరాధనలో గడిపే మాసం. ఉపవాసకులు గంటల తరబడి అల్లాహ్ ఆరాధనలో గడిపే చీకటి రాత్రులే ఈ లోకంలో అత్యంత ప్రీతికరమైన రాత్రులు. ఆ శుభఘడియలే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఘడియలు. నీలో నిగూఢ సత్కార్యాలేవైనా జరిగాయా అని రాత్రిని అడిగితే అందుకు సమాధానంగా, నా ప్రియమిత్రులు రాత్రి వేకువ జాముల్లో అత్యంత విలువైన ఖురాన్ వచనాలు, వాక్యాలు పఠించేవారు, ఇంతకన్నా విలువైన సమయాన్ని నేనెన్నడూ చూడలేదు అని అంటుంది ఆ చీకటి రాత్రి. ఆరాధనా మాధుర్యాన్ని గురోలే ఉపవాసుల మనసులు ఆనందమయమై ఉంటాయి. కనుక రమజాన్ రాత్రులు వారికి చాలా చిన్నవిగా అగుపిస్తాయి. అజాగ్రత్త పరుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. వారి మనసులు అనారోగ్యం పాలై ఉంటాయి. కనుక రమజాన్ రాత్రులు వీరికి చాలా సుదీర్ఘంగా అనిపిస్తాయి. సదాచార సంపన్నులైన దాసుల గుణగణాలను వివరిస్తూ దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు, వారు అంటే దైవ దాసులు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి ఘడియలలో క్షమాపణకై అల్లాహ్ను వేడుకునేవారై ఉంటారు. మరోచోట ఏమనబడిందంటే, అస్సాబిరీన వస్సాదిఖీన వల్ఖానితీన వల్మున్ఫిఖీన వల్ముస్తఖ్ఫిరీన బిల్ అస్హార్. వారు ఓర్పు వహిస్తారు, వారు సదా సత్యమే పలుకుతారు, వారు విధేయత చూపుతారు, వారు దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, వారు రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకునేవారై ఉంటారు. ఆనాడు అల్లా మార్గంలో వలస వెళ్లిన దైవ ప్రవక్త సహచరులైన ముహాజిరులు గాని, వారికి సహాయ సహకారాలు అందించిన మదీనా నగర అన్సారులు గాని రాత్రివేళల్లో అల్లా సన్నిధిలో నిలుచుని కడుదీనంగా విలపిస్తూ ఉండేవారు. వారు అల్లా సమక్షంలో ఎంత భక్తిపరులో, ప్రాపంచిక జీవితంలో అంత నిర్భయులు. అధర్మం గుండెల్లో సింహస్వప్నాలు. మరో మాటలో చెప్పాలంటే, రాత్రిపూట వారు అల్లా సమక్షంలో సన్యాసులైతే
పగటిపూట ప్రపంచాన్ని గెలిచే పరాక్రమశాలురు. ఆనాటి ప్రవక్త సహచరుల ఇండ్లు దైవగ్రంథ శిక్షణా శిబిరాలుగా అలరారాయి. వారి గృహాలే విశ్వాస కేంద్రాలుగా విరాజిల్లాయి. కానీ నేడు చాలామంది ముస్లింల ఇండ్లు సంగీత స్థావరాలుగా, అవినీతికి ఆలవాలంగా మారిపోతుండటం ఎంతో బాధాకరమైన విషయం. అల్లా మనందరినీ ఇలాంటి చెడుల నుంచి కాపాడుగా. మహాశయులారా, రాత్రి వేళలు అల్లాహ్ ఆరాధనలో గడపని కారణంగా నేడు మన హృదయాలు శిలల కంటే కఠినంగా మారిపోయాయి. అల్లాహ్ ఔన్నత్యాన్ని తలుచుకున్నప్పుడు మన కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రావటం లేదు. మన విశ్వాసం ఆందోళనకరమైన రీతిలో బలహీనపడిపోతుంది. రమజాన్ నెలలోని రాత్రులు పరిపూర్ణ విశ్వాసంతో పుణ్యం లభిస్తుందన్న ఆశతో అల్లా ఆరాధనలో గడిపిన వారి పాపాలన్నీ మన్నించబడతాయి అన్న దైవ ప్రవక్త దివ్య సూక్తిని మనం పెడచెవిన పెట్టాము. రాత్రిపూట మనిషిని నమాజులో నిలబడేటందుకు ప్రేరేపించే విషయాల్లో ఒకటి తీర్పు దినాన్ని తలుచుకోవటం. ప్రపంచ మానవులంతా ఆ రోజు పరమోన్నత ప్రభువు ముందు తలవంచుకుని నిలబడతారు. అంతకుముందు సమాధులు తమలో ఉన్న వాటిని బయటికి వెళ్ళగక్కుతాయి. మనిషి తన హృదయ కుహరాల్లో దాచుకున్న రహస్యాలు సైతం ఆ రోజు బట్టబయలై ఉంటాయి. ఆ మాటకొస్తే, మనిషిని అల్లా ఆరాధన వైపు ప్రేరేపించే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గవి పరలోకపు గొప్ప పుణ్యఫలాన్ని తలుచుకోవటం, తమ వల్ల జరిగిన తప్పులకు పాపాలకు క్షమాభిక్ష లభిస్తుందన్న పరమసత్యాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ ఉండటం. సదాచార సంపన్నులైన మన పూర్వీకులు రాత్రివేళ నమాజుల్లో లీనమై ఉండేవారు. అల్లా ముందు వినమ్రంగా రుకూ చేస్తూ సాష్టాంగ ప్రణామ స్థితిలో ఆయన్ని ధ్యానిస్తూ కనిపించేవారు. ఒకవైపు అల్లాహ్ ఆగ్రహానికి భయపడుతూనే మరోవైపు ఆయన అనుగ్రహం మీద ఆశతో ఆయన్ను వేడుకుంటూ గడిపేవారు. ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు పరలోక శిక్షల గురించి తెలుసుకుని గతంలో తమ వల్ల జరిగిన పాపాలను తలుచుకుని విపరీతంగా విలపించేవారు. చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చేసుకుంటే ఎటువంటి పాపమైనా క్షమించబడుతుందని దైవగ్రంథ పారాయణం ద్వారా అర్థం చేసుకుని అల్లాహ్కు అమితంగా కృతజ్ఞతలు తెలుపుకునేవారు. భవిష్యత్తులో మరెన్నడూ అటువంటి తప్పులకు పాల్పడమని గట్టిగా నిశ్చయించుకునేవారు. మరి నేడు మన ఇండ్లలో అల్లాహ్ ఆరాధన చెయ్యకుండా ఎందుకు మనం వాటిని శ్మశానాల్లాగా మార్చుకుంటున్నాం? మన ఇండ్లలో ఎందుకు ఖురాన్ పారాయణం రోజురోజుకు తగ్గిపోతోంది? తమ యజమానులు తమను రాత్రివేళ దైవారాధన స్థలాలుగా మార్చుకోవటం లేదని స్వయంగా ఆ ఇండ్లే అల్లాహ్కు ఫిర్యాదు చేసే దుస్థితి ఎందుకు దాపురించింది? రేచీకటి కమ్ముకోగానే నిర్లక్ష్య హృదయాలకు నిద్రమత్తు ముంచుకు వస్తుంది. పగలంతా ఆటపాటల్లో మునిగి తేలిన ఆత్మలు దైవారాధన పరంగా దాదాపు చచ్చిపోతాయి. దీనికి భిన్నంగా అదే రాత్రి చీకటి విశ్వాసుల్లో పరలోకపు భయాందోళనల్ని కలిగిస్తుంది. స్వర్గ సుఖాల ఆశ వారిలో నూతన ఉత్సాహాన్ని చిగురింపజేస్తుంది. సమాధి జీవితం, పరలోకంలో ప్రభువు ముందు సమస్త మానవాళి సమీకరణ, మంచి చెడుల కర్మల పత్రాలు, ఇలా పరలోక విషయాలు ఒకదాని తరువాత ఒకటి లీలగా గుర్తుకు వస్తుంటే ఏ మోమిన్ కూడా సుఖంగా కమ్మగా నిద్రపోలేడు. నేటి మన ముస్లిం తరం రాత్రిళ్ళు చదరంగం ఆడుతూ సంగీతం వింటూ కాలక్షేపం చేయటం ఎంతో దురదృష్టకర పరిణామం. ఓ దైవదాసులారా, ఒక దశలో రాత్రివేళలు చక్కగా అల్లా ఆరాధనలో గడిపి ఆ తర్వాత ఉన్నట్లుండి ఆ మంచి అలవాటును మానుకునేవారిలా మీరు మాత్రం మారకండి అన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితబోధను మనం మరచిపోరాదు సుమా. రమదాను మాసం ఖురాన్ అవతరించిన మాసం, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకోవలసిన మాసం, ఖురాను సందేశాన్ని మానవాళంతటికీ అందజేయడానికి ప్రయత్నించవలసిన మాసం, సహనం నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థులకు సానుభూతి చూపవలసిన మాసం. ఇప్పటి వరకు రమదాను కానుక అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము. సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ ముహమ్మద్ అజీజుర్ రహమాన్ గారు, తుది మెరుగులు దిద్దినవారు సోదరులు ముహమ్మద్ ఇమామ్.